ఏపీ రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అమరావతి సమీపంలోకి చేరుకున్న చంద్రబాబు భారీ రోడ్ షో కొనసాగుతుంది. రోడ్ షోకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు సైతం భారీగా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. కట్టుదిట్టంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, అలాగే ఈ సభకు సంబంధించి టీడీపీ ఎలాంటి కసరత్తు చేస్తుంది అనే వివరాలు తెలుసుకుందాం. ప్రతినిధి రాజేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, వివరాలు ఎలా ఉన్నాయి చంద్రబాబు సభకి సంబంధించి, అక్కడ రోడ్ షోకి సంబంధించి? అదే నందు, ఈరోజు ఇదేం కర్మ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి వస్తున్నాడు. ఈరోజు నైట్ 8 to 9 వరకు కూడా ఆయన ఉపన్యాసం ఉంటుంది, ఆయన బహిరంగ స్పీచ్ ఉంటుంది. అయితే అప్పటి వరకు కూడా, ఇప్పటికే అమరావతి పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. మరొక 2 to 3 నిమిషాల్లో దాదాపు మద్దూర్ అనే విలేజ్ వరకు ఆయన రావటం జరిగింది. అంటే అమరావతి నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఆయన ఉన్నారు. అక్కడి నుంచి కేవలం ఒక 2 to 3 నిమిషాల్లో కూడా అమరావతి చేరుకుంటారు. ఇక్కడి నుంచి రోడ్ షో ఉంది. దాదాపు ఇక్కడి నుంచి సభా ప్రాంగణానికి వెళ్ళడానికి 3 to 5 కిలోమీటర్ల పరిధి ఉంటుంది. అమరావతి విలేజ్ మధ్యలో నుంచి కూడా సభ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఆ రూట్ మ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ రూట్లో వెళ్తూ మొత్తం కూడా అమరావతి ప్రజలు, మొత్తం పెద్దకూరపాడు నియోజక ప్రజలు అందరినీ కూడా ఉద్దేశించి వారికి ఆయన అభివాదం చేయబోతున్నారు. మరోవైపు బహిరంగ సభ ఎప్పుడైతే 8 to 9 సభ ఉండబోతుంది, ఆ సభలో ఆయన కీలక ఉపన్యాసం చేయబోతున్నారు. మనం చూస్తున్నాం ఇప్పటికే చంద్రబాబు నాయుడు రాక కోసం తెలుగు తమ్ముళ్ళు అయితే పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి కూడా అమరావతిలో ఒక కోలాహలం పరిస్థితి అయితే నిన్నటి నుంచి కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ఒకవైపు చంద్రబాబు నాయుడు వస్తున్నటువంటి సంతోషం, మరోవైపు నిన్నటి వరకు కూడా వైసీపీ శ్రేణులు కొంతమంది చంద్రబాబుకి యాంటీగా, చంద్రబాబు సిగ్గుసిగ్గు అంటూ కొన్ని ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టారు. మరోవైపు టీడీపీ శ్రేణులు కొన్ని బ్యానర్లు కట్టారు. ఈ నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే ఈరోజు ఉదయం వరకు కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం కూడా టీడీపీ శ్రేణులు వారి వ్యాపార కార్యకలాపాలకి, అదేవిధంగా వారి వ్యాపారాలకు సంబంధించినటువంటి షాపులు ఏవైతే ఆ షాపులకు, వారి గృహాలకు కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, టీడీపీ నేతలు ఫ్లెక్సీలు కట్టిన నేపథ్యంలో వాటిని కూడా తీసివేయాలని పోలీసులు ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజు గొడవలు అవుతాయి అంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ సమాచారం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మోహరించిన పరిస్థితి ఉంది. వేల సంఖ్యలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అమరావతికి చేరుకున్నారు. మరోవైపు నిన్న ఫ్లెక్సీలకు సంబంధించి జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఎస్పీకి, స్థానిక నేతలు, ఎవరైతే పల్నాడు జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు అందరూ కూడా ఎస్పీకి, అదేవిధంగా కలెక్టర్కి ఫిర్యాదు చేయడంతో ఆ ఫ్లెక్సీలను అయితే తొలగించారు. తొలగించడం కొంత పరిస్థితి అయితే సద్దుమణిగినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే అమరావతికి సంబంధించి చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా అమరావతికి ఇక్కడ ప్రజలైతే టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఏంది, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎప్పుడైనా కానీ అది గ్యారంటీ, 100% కలుపుతాడు, అది గ్యారంటీ మట్టికి. కొమ్మాలపాటికి జిందాబాద్ అంటున్నారు అందరూ కూడా. కొమ్మాలపాటి ప్రస్తుతం ఈరోజు సభ మొత్తం కూడా మాజీ ఎమ్మెల్యే పెద్దకూరపాటి మాజీ శాసనసభ్యుడు కొమ్మాలపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం పెద్దకూరపాటి నియోజకవర్గానికి సంబంధించిన తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా ఈరోజు ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు వైకుంఠపురం వరకు కూడా కొంతసేపటి క్రితం చేరుకున్నారు. అక్కడికి పెద్ద ఎత్తున కూడా జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా వైకుంఠపురం వెళ్ళి ఆయనకి స్వాగతం పలికినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి గుళ్ళో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆయన రోడ్డు మార్గంలో ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయనకు స్వాగతం పలకటానికి పెదకూరపాడుకు సంబంధించిన యూత్ పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, కొమ్మాలపాటి శ్రీధర్ తనయుడు ఆధ్వర్యంలో కూడా ఈ బైక్ ర్యాలీ అనేది కొనసాగుతుంది. మరి కాసేపట్లో, ఇంకొక 3 to 5 నిమిషాల వ్యవధిలోనే చంద్రబాబు నాయుడు అమరావతి చేరుకుంటారు. ఇక్కడి నుంచి సభకి వెళ్ళడానికి దాదాపు 8 వరకు కూడా టైం ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 8 to 9 వరకు కూడా ఈరోజు ఆయన ప్రసంగం ఉంటుంది, బహిరంగ సభలో పాల్గొంటారని కూడా వారు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అమరావతి 6 గంటలకు చేరుకుంటారని కూడా వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్లో ఉంది. ఆ టైం ప్రకారం ఖచ్చితంగా అమరావతికి అదే టయానికి ఆయన చేరుకుంటారు. ఇక్కడి నుంచి 2 గంటల పాటు కూడా ఈ 4 కిలోమీటర్లు ఏదైతే ఉందో, అమరావతి ప్రధానంగా ఉన్నటువంటి ప్రధాన రహదారి అమరావతిలో ఉన్నటువంటి అన్ని కోడళ్లను కవర్ చేసుకుంటూ ఆయన రూట్ మ్యాప్ పెట్టడం జరిగింది. ఈ రూట్ మ్యాప్ ద్వారా కూడా ఆయన సభా ప్రాంగణాన్ని చేరుకుంటారు. ఈ మొత్తం సమయం వచ్చి 2 గంటల వ్యవధి వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్లో ఉంది. అక్కడి నుంచి 8 to 9 ఆయన స్పీచ్ ఉంటుంది.
అయితే ఈ సభకి పెద్ద ఎత్తున అయితే ఏర్పాటు చేశారు. పోలీసు బలగాలైతే భారీగా మోహరించినటువంటి పరిస్థితి. నిన్న ఒంగోలులో జరిగినటువంటి కార్యక్రమం, ఒంగోలులో జరిగిన చంద్రబాబు నాయుడు సభలో జరిగినటువంటి గొడవ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను కూడా ఇక్కడ మోహరించిన పరిస్థితి అయితే ఉంది. మరొక వైపు నిన్ననే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు కొన్ని ఫ్లెక్సీలు కట్టిన నేపథ్యంలో, ఆ ఫ్లెక్సీల మీద పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన నేపథ్యంలో టీడీపీ నేతలు కొంత ఆవేశంతో ఉన్నారు. మరొక వైపు ఆ ఫ్లెక్సీల విషయంలో టీడీపీ నేతలు కొంత నిరసన తెలపడం ఆవేశంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏమైనా గొడవలు జరగవచ్చన్న యాంగిల్లో పోలీసులందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. దాదాపు గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా దాదాపు 2000 మందికి పైగా పోలీసులు కూడా ఈరోజు అమరావతిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇద్దరు డిఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ, దాదాపు 20 మందికి పైగా ఎస్ఐలు, దాదాపు 2000 మంది పోలీసు బలగాలతో ఈరోజు అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. వారు వివిధ ప్రాంతాల్లో కూడా ఏదైతే అమరావతికి వచ్చే ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో ఆ రహదారులన్నింటినీ కూడా కలుపుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్కి వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సభకు సంబంధించి భారీ ఏర్పాట్లు ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు క్యాంప్ బై దగ్గరకు వచ్చింది. మరొక 2 నిమిషాల్లో కూడా చంద్రబాబు నాయుడు యువత భారీగా బైక్ ర్యాలీ కూడా మద్దూరు ఏదైతే అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు ఎక్కడైతే కూరపాటి నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యారో వైకుంఠపురం, అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున భారీ బైక్ ర్యాలీ యూత్ ఆధ్వర్యంలో కూడా అంటే ప్రధానంగా రాజకీయంగా కానీ ప్రజల దృష్టిలో ఎమోషనల్గా కానీ ఖచ్చితంగా అమరావతి అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతం. ఇప్పుడు అందులోనూ చంద్రబాబు గారు అక్కడ పర్యటిస్తున్నారంటే సహజంగానే అమరావతికి మద్దతుగా నిలిచినటువంటి రైతులు, అమరావతి రాజధానిగా కావాలనుకునేటువంటి రైతులు కానీ ప్రజలు కానీ ఆయనకు మద్దతుగా అక్కడికి భారీగా వచ్చే తరుణంలో ప్రతిసారి అమరావతి గురించి కొంత హడావుడి చేసిన ప్రతిసారి మూడు రాజధానులు అంటూ యాంటీగా మరికొంతమంది వచ్చి అక్కడ గొడవలు చేయడానికి ప్రయత్నించడం, లేదంటే మీరు చెప్పినట్లుగా ఇంతకుముందు ఆ పోస్టర్లు, ఈ గొడవ అంతా మనం చూస్తున్నాం కదా. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి మీరు చెప్పినట్లుగా. ఈ నేపథ్యంలో ఇటు అమరావతిని సపోర్ట్ చేసే వారికైనా, లేదంటే మూడు రాజధానులు సపోర్ట్ చేస్తూ అక్కడ ప్రతిసారి అక్కడికి వచ్చే వాళ్ళకైనా సరే ముందుగానే పోలీసులు ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా చెప్పారా, ఇలాగే మీకు అక్కడికి ఎవరినైనా అదుపులోకి తీసుకోవడం కానీ ముందే గొడవ చేసే అవకాశాలు ఉన్న వాళ్ళని కానీ, లేదంటే పిలిచి మాట్లాడడం కానీ ఇలా ఏమైనా ఉన్నాయా, పోలీసుల తరపు నుంచి చర్యలు ఏమైనా ఉన్నాయా ముందస్తుగా? రైట్, మరికొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు అమరావతి ప్రాంతంలోకి చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి ఒక 3 నుంచి 4 కిలోమీటర్ల వరకు సుమారుగా ఒక రోడ్ షో ఉండబోతుంది. డైరెక్ట్గా సభాస్థలికి చేరుకొని సుమారుగా 8 గంటల సమయానికి సభాస్థలికి చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు చాలా ఎమోషనల్గా ప్రజలకి, ఇటు రాజకీయంగా అయినా సరే సామాన్య ప్రజలకి, ఆ ప్రాంతంలోని ప్రజలకి చాలా ఎమోషనల్గా ఇంపార్టెంట్ అయినటువంటి అమరావతి ప్రాంతంలో ఈ సభ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రోడ్ షో జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ కూడా ఒక అంచనాలు ఉన్నాయి అక్కడ.
సహజంగా ఎప్పుడైనా సరే అమరావతి ప్రాంతానికి మద్దతుగా ఎప్పుడైనా ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేస్తే వెంటనే మూడు రాజధానులు అంటూ సహజంగానే మరికొంతమంది అక్కడికి రావడం, టెంట్లు వేయడం, అమరావతికి సపోర్ట్గా నిలిచిన వాళ్ళకి, అమరావతి కావాలంటున్న వాళ్ళకి అగెన్స్ట్గా స్లోగన్స్ ఇస్తూ అక్కడికి వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం అనేక సందర్భాల్లో మనం చూసాం. ఈ నేపథ్యంలో అనేక గొడవలైనటువంటి సందర్భాలు కూడా చూసాం. ఇప్పుడు భారీగా ఓవైపు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి వస్తున్నారు, మరోవైపు టీడీపీ అధినేత వస్తున్నారు. ఈ నేపథ్యంలో సహజంగానే అమరావతిని సపోర్ట్ చేసేవాళ్ళు, అమరావతిని రాజధానిగా కావాలని కోరుకునే వాళ్ళు మరింత ఎక్కువగా అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అమరావతి సానుభూతి పరులందరూ కూడా ఖచ్చితంగా మూడు రాజధానులు కావాలి అంటూ, లేదంటే మూడు రాజధానులే మాకు, మూడు రాజధానులకు సపోర్ట్ చేస్తూ సహజంగా వచ్చేవాళ్ళు కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ ఒక గొడవ జరిగే, లేదంటే ఒక గందరగోళ పరిస్థితి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. నిన్న మనం కొన్ని పోస్టర్లను కూడా అక్కడ చూసాం, పెద్ద పెద్ద బ్యానర్లను కూడా చంద్రబాబును ప్రశ్నిస్తూ లేదంటే విమర్శిస్తూ చేసినటువంటి కొన్ని బ్యానర్స్ను కూడా చూసాం. వాటిని ఇప్పటికే పోలీసులు తొలగించడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఆ ప్రాంతంలోకి చంద్రబాబు రాబోతున్నారు. అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్ల పాటు రోడ్ షో నిర్వహించి అక్కడికి సభాస్థలికి చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే ఈ ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసులను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.